పశ్చిమ గోదావరి జిల్లాలో వ్యాక్సినేషన్ కు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే 33,500 డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఏలూరు డిఎంహెచ్ఓ కార్యాలయం నుంచి జిల్లాలోని సెషన్ సైట్లకు పంపిణీ చేశారు. ఈ నెల 16న 23 సెషన్ సైట్లలో టీకా పంపిణీ ప్రారంభం కానుండగా ఈ నెల 18 నుండి 150 సెషన్ సెంటర్లలో మొత్తం 27,000 మంది ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు. రోజుకు 2,300 మందికి వ్యాక్సిన్ వేసేందుకు ఏర్పాట్లు చేశామంటున్న డిసిహెచ్ఎస్ ఏవీఆర్ మోహన్ తో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. జిల్లా వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు వైద్య అధికారులు అయితే పూర్తి చేశారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి డిసిహెచ్ఎస్ ఏవీఆర్ మోహన్ గారు ఉన్నారు. చెప్పండి సార్, జిల్లా వ్యాప్తంగా ఎన్ని వ్యాక్సిన్ డోసులు వచ్చాయి, ఎన్ని స్టోరేజ్ పాయింట్లు ఏర్పాటు చేశారు? మనకి మొత్తంగా 27,150 డోసులు అయితే మనకి రావడం జరిగిందండి. ఇవన్నీ కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ వచ్చింది. మనకి 23 సెంటర్స్ మొట్టమొదటిసారిగా రేపు ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం స్టార్ట్ చేస్తారండి. 23 సెంటర్లలో కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. 23 సెంటర్లలో సెంటర్కి 100 మంది చొప్పున రేపు వ్యాక్సినేషన్లో బెనిఫిట్ పొందుతారు. ఫస్ట్ ఫేజ్లో ఓన్లీ హెల్త్ కేర్ వర్కర్స్కి మాత్రమే ఉంటుందండి దీంట్లో. సో ఇది ఆటోమేటిక్గా సిస్టమ్ జనరేటెడ్ ఇంచుమించు ప్రతి సైట్కి కూడా 100 మెంబర్స్ దీనికి అటెండ్ అవుతారు. 100 మెంబర్స్ బెనిఫిట్ పొందుతారు. ఈ బెనిఫిషియర్స్ అందరూ కూడా ఆధార్ వెరిఫై చేసి ఆధార్ అథెంటికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళకి వ్యాక్సినేట్ చేయడం జరుగుతుందండి. ఈ ఇక్కడ మనకి ఈ జిల్లాలో జిల్లా ఆసుపత్రిగా ఈ ఏలూరు డిస్టిక్ హాస్పిటల్ కూడా ఒక సైట్గా సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ పూర్తిగా ఏర్పాట్లన్నీ ఇక్కడ మేము పర్యవేక్షించాం, కంప్లీట్గా ఇక్కడ రెడీగా ఉన్నామండి. అంతేకాకుండా మిగిలిన సైట్లు కూడా అందరూ కూడా రెడీగా ఉన్నారు. దీంట్లో మనం ఇక్కడ వెయిట్ చేయడానికి ప్రాపర్గా కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం వచ్చిన వాళ్ళందరూ వెయిట్ చేయడానికి, అలాగే వ్యాక్సినేషన్కి వెరిఫికేషన్కి, అలాగే రికవరీకి కావాల్సిన సదుపాయాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో ఏదైనా అడ్వర్స్ ఈవెంట్స్ ఏమైనా వచ్చున్నా, మైనర్ రియాక్షన్స్ వచ్చినా దాన్ని హ్యాండిల్ చేయడానికి ప్రత్యేకంగా ఒక వార్డు కేటాయించడం జరిగింది. ఇక్కడ ఏఈఎఫ్ఐ వార్డు అని చెప్పి మన జిల్లా ఆసుపత్రిలోనే 20 పడకలతో ఇక్కడ అన్ని సౌకర్యాలతో, అలాగే మనకి ఫిజిషియన్ మిగిలిన టీం మెంబర్స్ అందరూ కూడా రెడీగా ఉన్నారు. అలాగే ఎమర్జెన్సీ మెడిసిన్స్ కూడా అన్ని సన్నద్ధం చేయడం జరిగింది. ఒక్కొక్కరికి వ్యాక్సిన్ వేయడానికి ఎంత సమయం పడుతుంది? జిల్లా వ్యాప్తంగా రోజుకి ఎంతమందికి వ్యాక్సిన్ వేయడానికి సన్నాహాలు చేస్తున్నారు? ఒక్కొక్క సైట్కి 100 మందికి వ్యాక్సినేట్ చేస్తారండి. ఈ మొట్టమొదట ఇక్కడ జిల్లా ఆసుపత్రిలో వచ్చిన 100 మందిలో మొట్టమొదట 25 మందికి ఫస్ట్ సెలెక్ట్ చేస్తారు. 25 మంది అయిన తర్వాత ఇంకొక 25 మంది, అట్లా మొత్తం త్రూఅవుట్ ద డే మనకి ఒక 100 మెంబర్స్ పర్ సైట్, అంటే మనకి 23 సైట్లో 2,300 మందికి రేపు వ్యాక్సినేట్ చేయడం జరుగుతుంది. ఇందులో ప్రతి వ్యక్తి ఒకసారి వచ్చిన తర్వాత మనకి అది రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వ్యాక్సినేషన్ అయిన తర్వాత హాఫ్ అన్ అవర్ రికవరీలో వెయిట్ చేయాల్సి వస్తుంది. హాఫ్ అన్ అవర్ పాటు ఎటువంటి రియాక్షన్ లేకుండా అన్నీ స్టేబుల్గా ఉంటే కనుక హాఫ్ అన్ అవర్ తర్వాత పేషెంట్ని ఇంటికి పంపిస్తాం. మనకి ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది పూర్తిగా సురక్షితం వ్యాక్సిన్. ఒకవేళ ఏదైనా మైనర్ రియాక్షన్స్ కానీ ఏదైనా అడ్వర్స్ ఎఫెక్ట్స్ కానీ వచ్చినట్టయితే దాన్ని ట్యాకిల్ చేయడానికి మనకి అడ్వర్స్ ఈవెంట్స్ ఫాలోయింగ్ ఇమ్యునేషన్ వార్డ్ అని చెప్పేసి ఒక వార్డు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 20 పడకలు సిద్ధంగా ఉన్నాయి. సో ఇక్కడ ఒక నిష్ణాతులైన ఫిజిషియన్, అలాగే మిగిలిన టీం మెంబర్స్, ఎమర్జెన్సీ కేర్ వర్కర్స్ అందరూ కూడా రెడీగా ఉంటారు. దాంతోపాటు మనకి అన్ని ఎమర్జెన్సీ మెడిసిన్స్, అలాగే లైఫ్ సేవింగ్ మెథడ్స్ లైక్ ఆక్సిజన్, డిఫిబ్రిలేటర్ ఇవన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మేము పూర్తిగా సిద్ధంగా ఉన్నాం. జిల్లా వ్యాప్తంగా కోవాక్సిన్ వేయడానికి అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పి డిసిహెచ్ఎస్ ఏవీఆర్ మోహన్ చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది. కెమెరా పర్సన్ గౌస్తో మురళి, టీవీ5 ఏలూరు నుంచి.